రైట్, బీజేపీ ఈసారి కొంచెం తగ్గి సీట్ల కేటాయింపుకు సంబంధించి కొంచెం తగ్గినట్టుగా కనపడుతుంది సీట్ షేర్కి సంబంధించి. ఎందుకంటే మొన్న వచ్చినటువంటి సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, స్థానిక పరిస్థితులు కావచ్చు, కొంచెం తగ్గి సీట్ షేర్ చేసినట్టుగా కనపడుతుంది. చీలిపోయినటువంటి అటు ఎన్సీపీకి కావచ్చు, శివసేనకు కావచ్చు. ఎస్, ఖచ్చితంగా చక్రి. ఎందుకంటే పూర్తి స్థాయిలో బీజేపీకి అక్కడ బలం లేదు. వాస్తవానికి మహారాష్ట్ర అంటేనే శివసేన అన్నట్లుగా ఎంతో కాలంగా అక్కడ ప్రజల్లో ఒక నమ్మకం. అదే సమయంలో ఎన్సీపీ శరద్ పవార్ కూడా పెద్ద ఎత్తున ఆయనకు బలమైనటువంటి క్యాడర్ ఉంది, వాళ్ళు కూడా ఆయనకు సపోర్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ రెండు పార్టీలను చీలుస్తూ కొత్తగా అటు ఎన్సీపీ నుంచి శరద్ పవార్ వారసుడిగా పవార్ బయటికి రావడం, మరోవైపు శివసేన నుంచి షిండే బయటికి రావడం, దాంతో బీజేపీ వాళ్ళిద్దరితో కలిసి మహాయుతి పేరుతో ప్రజల్లోకి వెళ్ళింది. సో అదే సమయంలో స్థానికంగా ఉన్నటువంటి ఆ పార్టీలను కాదని బీజేపీ నేరుగా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి వీల్లేదు. అందుకోసమే మొదట ప్రిఫరెన్స్ మొత్తం కూడా వాళ్ళకే ఇచ్చారు, అటు షిండేకి కావచ్చు, మరోవైపు పవార్కు. సో వాళ్ళు ఏ స్థానాలైతే కోరుకున్నారో వాళ్ళు చేసినటువంటి డిమాండ్స్ని పూర్తి స్థాయిలో ఫిల్ చేశారు. ఎందుకంటే స్థానికంగా అక్కడ ఉన్నటువంటి మొదటి పార్టీలను కాదని అక్కడ నుంచి చీలికతో వచ్చినటువంటి ఈ పార్టీలు ఖచ్చితంగా కొంత ప్రజల్లో ఎఫెక్ట్గా ఉంటాయని చూశారు. సో దానికి అనుగుణంగానే సీట్ల విషయంలో తగ్గడమే కాదు, అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి ప్రాధాన్యత షిండే వర్గానికి, దాంతోపాటు పవార్ వర్గానికే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ విధంగానే ప్రజల్లోకి వెళ్లారు. అంటే ఏదో ఈ పార్టీలపైన బీజేపీ పెత్తనం చేస్తుందనే విధానం కనిపించకుండా కూడా జాగ్రత్త పడ్డారు. సో దానికి అనుగుణంగానే ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్తో ఈ మహాయుతి అనేది బయటపడుతుందనేటువంటి అంచనాలు కూడా మొదలయ్యాయి. సో కానీ మహావికాస్ అఘాడీ సైతం అక్కడ తక్కువేం కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శరద్ పవార్ లాంటి ఒక నేత, మరోవైపు బాలా ఠాక్రేకి సంబంధించి బాలాఠాక్రే, తర్వాత ఏ విధంగా అయితే ఉద్ధవ్ ఠాక్రే, ఆ పార్టీ కూడా శివసేన, ఆ శివసేన పార్టీని కూడా తక్కువ అంచనా వేయడానికి వీలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ పోటీ చేసినటువంటి ఇద్దరు కూడా పెద్ద ఆయన ఫోటో పెట్టుకునే ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే జనం ఎంతవరకు డివైడ్ అవుతారు. సో గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు పూర్తిగా కూడా మహారాష్ట్రలో కొంత డిఫరెంట్గా కనిపించాయి. దానికి అనుగుణంగానే మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కొంత అస్థిరపరిచింది బీజేపీ. దానికి అనుగుణంగా బీజేపీ మరి అభివృద్ధి విషయంలో ముందుకెళ్తుందా అనే నమ్మకం అనేది ప్రజల్లో కనుక కలిగితే మహాయుతికి ఓట్లు ఎక్కువగా మరి ఆ ఓట్లు నిజంగా మహాయుతికి కలిసి ఖచ్చితంగా వాళ్ళ అధికారంలోకి వస్తారు. ట్రెండ్స్ లో మనం చూసినట్లయితే 114-84 అంటే ఇందాక 50-50 ఉన్నటువంటి, అంటే 50 సీట్స్ తేడా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు 115-86 అంటే 14-14 మొత్తం 25-30 స్థానాలకి పెరిగినటువంటి పరిస్థితి, అంటే గ్యాప్ తగ్గుతూ వస్తోంది ఇటు కాంగ్రెస్ కూటమికిను బీజేపీ కూటమికి మహారాష్ట్రలో. సో ఎక్కడ అంటే హోరాహోరీ పోటీ జరిగే అవకాశం కనబడుతోందా, అంటే ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగా బీజేపీ కూటమికి ఎక్కువగా ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుందా? ఎస్ చక్రి, వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ సైతం భారీ ఎక్కువ మెజార్టీతో మహాయుతి బయటపడుతుందనే విషయం పైన క్లారిటీ ఇవ్వలేదు. అంటే కొంత హోరావోరిగానే జరుగుతుంది, కానీ కొన్ని స్థానాలతో మహాయుతి, అంటే ఏదైతే బీజేపీ కావచ్చు, షిండే శివసేన, మరోవైపు పవార్ శివసేన ఎన్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు గెలుస్తారని చెప్పారు. దానికి అనుగుణంగానే కొంత ఈ ఫలితాలు చూస్తుంటాయి. అంటే ఇప్పటికే 1-2 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి, ఇంకా చాలా స్థానాల్లో ఏదైతే కౌంటింగ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో మొత్తం 288 స్థానాలు, ఎందుకంటే ఎక్కువ స్థానాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కనుక అన్ని సెంటర్లలో ఈ కౌంటింగ్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ బయటికి రావడం మొదలైతే నిజంగా ఫలితాలు ఎలా ఉంటాయనేది పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ అదే సమయంలో కొంత క్లారిటీ అయితే కనిపిస్తుంది, ఎందుకంటే హోరాహోరీ అనేది కొంత మహారాష్ట్రలో జరిగిందనేది స్పష్టంగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే పూర్తి స్థాయి మెజార్టీ మాత్రం ఇప్పటి వరకు ఎవరి వైపు కనిపించట్లేదు. ఎందుకంటే మొదట్లో కొంత బీజేపీ మాత్రమే ముందంజలో ఉంటుందన్నట్టుగా కనిపించింది. ఆ తర్వాత వెంటనే మహావికాస్ అఘాడికి సంబంధించినటువంటి అభ్యర్థులు సైతం ఇప్పుడు ముందంజలోకి వచ్చారు. దానికి అనుగుణంగానే మరో గంటలో, అంటే సరిగ్గా 10
పదిన్నర వరకు మరింత క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఏదేమైనా ఆ ఓటింగ్ సరళిని కనుక పరిశీలిస్తుంటే మాత్రం అంత వన్ సైడెడ్గా మాత్రం జరగలేదు మహారాష్ట్రలో. సో ఖచ్చితంగా ఇది కొంత హోరా హోరీగానే ఓటింగ్ అనేది కీలకమైనటువంటి విషయం.